స్లీపర్ సెల్స్ కాశ్మీర్లో తరచూ వింటాం, ఇతర ప్రాంతాల గురించి అప్పుడప్పుడు సినిమాలలో పాత్రల ద్వారా తెలుసుకుంటుంటాం, బట్ వార్తల్లో కూడా తెలుస్తున్నా మనం పట్టించుకోం. మన మధ్యలోనే వ్యాపారం చేసుకుంటూ మనలాగానే ఉద్యోగాలు చేసుకుంటూ మనలాగానే జీవితాలు గడుపుతున్నట్టు కనబడుతూ అకస్మాత్తుగా పాకిస్తాన్ నుండి ఆదేశాలు అందగానే ఉగ్రవాదం చర్యలు చేస్తాడు. ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసేటువంటి పేలుళ్ళకో ప్రాణాలు తీయడానికో చేసేటువంటి ఉన్మాదులే స్లీపర్ సెల్స్. బయటికి మామూలుగా కనిపిస్తూ సమయం వచ్చినప్పుడు ఆ సమాజంలో అరాచకం సృష్టించేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు రాజస్థాన్లో పెద్ద సంఖ్యలో పెరిగారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. జైసల్మేర్కి సంబంధించినటువంటి ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. పాలి నుంచి అరెస్ట్ చేసినటువంటి నిందితుడు అజారుద్దీన్ మేవాత్, అలాగే నిబాబ్ ఖాన్ అనేటువంటి అతని ఫ్రెండు, ఫతాన్ ఖాన్ అనేటువంటి మరొకళ్ళు, వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 26న పాలి జిల్లాలోని దాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అజారుద్దీన్ మేనత్ అనుమానాస్పదంగా తిరుగుతుంటే అక్కడ ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణేని కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. అతన్ని పోలీసులకు అప్పగించారు. దాంతో అతని ఇంట్లో సోదాలు చేస్తే అతని మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకుంటే అజారుద్దీన్ తన మొబైల్ ఫోన్లో దేశ వ్యతిరేక విషయాలను ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తున్నాడని గుర్తించారు అధికారులు. రాజస్థాన్ పోలీసులు బీహార్లోని కిషన్ గెంజ్ ప్రాంతంలోని అతని ఇంటి నుండి కొన్ని కోడెడ్ డాక్యుమెంట్లు, మ్యాప్లు, డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. డైరీ చివరి పేజీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటుగా సంబంధించినటువంటి సమాచారంతో పాటు మిషన్ అకంప్లిష్డ్ అని రాశాడు. అంటే వీళ్ళని టార్గెట్ చేశాడు అన్నటువంటి విషయం. విచారణలో అతన్ని మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లా జయోరాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. గత 6 ఏళ్లుగా బీవర్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయిస్తూ ఉన్నాడు. నిబాబ్ ఖాన్ అనుమానిత ఐఎస్ఐ స్లీపర్ సెల్గా ఐడెంటిఫై చేస్తున్నారు. జైసల్మేర్లో నిబాబ్ ఖాన్ని పాకిస్తాన్ గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. చందన్ రోడ్లోని మొబైల్ సిమ్ కార్డులు జిరాక్స్ దుకాణం నడుపుతున్న నిందితుడు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం చాలా కాలం గూఢచర్య చేస్తున్నాడు. రాజస్థాన్ పోలీస్ డీజీ ఉమేష్ మిశ్రా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఖాన్ 2015లో పాకిస్తాన్ వెళ్ళాడు అన్నది కూడా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ అతను 10,000 రూపాయల క్యాష్ మరియు 15 రోజుల శిక్షణ పొందిన ఒక ఐఎస్ఐ హ్యాండ్లర్తో పరిచయం అయ్యాడు. భారత సైన్యం కదలికల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నిబాబ్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఐఎస్ఐకి పంపుతున్నాడు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ ఐడెంటిఫై అయింది. అలాగే మీడియా నివేదికల ప్రకారం అతని బంధువులు కూడా కొందరు పాకిస్తాన్లోని రహీమ్ మార్ ఖాన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్కి చెందినటువంటి చందన్లో దుకాణాన్ని నడుపుతున్నాడు. గత 7 ఏళ్ల కాలంగా అతను నిఘాలో ఉన్నాడు. రాజస్థాన్ పోలీసులు అతని సహచరులో ఒకటైనటువంటి బార్మర్ జిల్లాకు చెందిన ఫతాన్ ఖాన్ని కూడా అరెస్ట్ చేశారు. అనుమానితుడు పోఖ్రాన్లోని పాల్సుండ్ ప్రాంతంలో టైర్ ట్యూబ్ రిపేరింగ్ షాప్ నడుపుతున్నాడు. అతను కూడా నిబాబ్ ఖాన్తో కలిసి పాకిస్తాన్ వెళ్ళాడు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. గూఢచర్యం కోసం ఐఎస్ఐ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతూ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై కావడంతో వీళ్ళని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు.